ఏంటి జైల్లోకి వెళ్ళిపోంటే ఏమని వచ్చిందా? ఏంటి సౌండు? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. ఇప్పుడెవడో నిజంగా వెళ్ళిపోయింట్లాగా ఉన్నాడు. ఎవడరా నన్ను నిద్ర లేపేది? ఏంట్రా పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వు లేపడానికి నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావాడు. నిన్ను డాడీ ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. వాచ్మన్ వాచ్మ్యాన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైల దురాశి పార్క్ రా. మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం అక్కడ తెచ్చారా? లేదండి, మా ఆడంతా హాయిగా ఉన్నారు. లేడీస్ జైల్ పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం? అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పెరువుల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా, లే, మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్నా. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. గట్టికు గట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు, బయట సేఫ్టీ లేదు, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడుండడం ఇష్టం లేక మరి ఇంటికి వచ్చేసాడు. మరి ఎంత ఓవర్ గా ఆనందించేయకండి రా, రేపు కొత్త జైలరమ్మ గారు వస్తున్నారు, మీ డింగనాలు 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 చేసేస్తుందిరా. డాడీ! ఏనన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా, నీళ్ళు ఎవరికి అందంగా ఉంటే నీకు ఇచ్చే పెళ్లి చేస్తాను లేరా. థ్యాంక్ యూ డాడీ. దీపావళి కదా, తప్పకాయలు కాల్చిపోతే ఎలా? కంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు, కానీ ఈ డాండాన్ తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాడు. నేను తప్పున్నాను, నేను తప్పున్నానే. ఏమిటి ఇదేమిటండి, పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై సత్య చెడు సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు? బయట టపాకాయలు వెలిగించి అది తగలబెట్టుంది, ఇంట్లో తౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు, పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొత్తు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వొత్తుడు. ఏడి సుపుత్రుడు, ఏడి వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాబ్జీతో వెళ్ళాడు. వెళ్ళాడు, తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ. బాబ్జీ లోపలి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఈవేళ దీపావళి కదా, పెద్దవారు నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. నువ్వు కూడా కలిసి నేను వస్తానండి. పండగ పూట కూడా అత్యవసర నామోతులే ఊరి వెంట పడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫటని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అది చూసి వస్తున్నాను. ఏమిటది ఫటాఫట? అవును, ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రే నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా? అంత గబ్బకలు అడిగితే నేనేలా చెప్పను? చీ నోర్మై, సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నాయి, పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా, అది ఒక గొప్ప పేరేంటి. నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కాని తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలండి? అమ్మ సరస మారింది. ఈ కాకరపు బొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదుబలా ఎగిరిపోతుంది.
అదే నువ్వు కరకర నవ్విని నన్ను మింగేస్తోంది. భాగ్యం నీ దివ్య దర్శనం కోసం ఉమేశ్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంలా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడు. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ మాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ఒక ప్రేమ లేఖ రాయొచ్చుగా నాకు. రాస్తే అందించే వాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చే ఉంటే వెచ్చగా ప్రేమించుకొచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా నాకు నేర్పు కానీ. అవును. ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండల వాడు సన్నిధిలో అనమాట. ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించాయి. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో మేజర్ ప్రాబ్లం. అయితే పని చేయి. ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్? చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పటి హీరోయిన్ 2 ఏళ్ల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ పడితే ప్రాబ్లం సాల్వ్. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా వాడికి షేక్ హ్యాండ్ ఇస్తావు? ఏంటి నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చింది అంతే. నాకు ఈ షేక్ హ్యాండ్ తీసుకోండి. కూర్చో. కూర్చోమంటే కూర్చోటనా? వెళ్ళా. అలాగే సార్. చూడు రఘురామ్, వీడి సోదరులు పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ స్లాట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు సార్? నిన్నంతా బాగా ఆలోచించి మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెంటబెట్టుకెళ్ళి ఏ ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసామనుకోండి, అదిరిపోతు సార్ అసలు. ఇంతోటి దానికోసం దీనికోసం వీక్ ఎంత ఆలోచించాలా? అసలు ఆధారం టీవీ ఎడుతుస్తాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా? థియేటర్కి వెళ్తారా? ఏడిసినట్టే ఉంది ప్లాను. సరే ఏదో చేద్దాంలే. హలో మార్కండేలు సార్. నమస్కారం సార్. సార్ వస్తున్నాను సార్. తప్పక సార్. సార్ మిమ్మల్ని కదా సార్. కమాన్ ఫాలో మీ. ఫాలో సార్. నమస్కారం సార్. మార్కండేలు సండే స్లాట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయవంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రీ రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి. అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. ఏమైనా రఘురావు సార్ నువ్వేమైనా ఆలోచించావా? వాడేం ఆలోచిస్తాడు సార్, చిన్న బుర్ర. ఎవరు చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 మినిట్స్ టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్. హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అద్దరిపోతు సార్ అసలు. వండర్ఫుల్, మార్వెలస్ సార్. ఐడియా ఇచ్చింది అసలు. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు ఇష్టం వచ్చి మాట్లాడతావా సార్? గన్నున్నది ఎక్కడ పడితే అక్కడ పొడవడానికి కాదు, పేల్చడానికి అని నీకు 100 సార్లు చెప్పాను. 100 టైమ్స్ ఐ టోల్డ్ యూ. ఇంకా రే సంతోషించు, పొడుచుకుంది. అదే పేలున్నట్టయితే తూ మర చేత హై. ఏడ్చవరే అది పేరద్దు. ఆ పనతోరా అది గదిగదిగా ఆళ్లే అనుకుంటా. అబ్బా ఏమిటయ్యా అంత పెద్ద గర్చో? ఏదో రైల్ యాక్సిడెంట్ అన్నట్టుగా. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? వీడి పేరు సూర్యుడు అండి, కూలోడు. నా పేరు అప్పనదోరా. ఇంతగా మీరు ఎవరు? ఇంజనీర్ గారి కోసం వచ్చాం. ఇంజనీర్ గారి కోసం వచ్చారా? ఇంజనీర్ గారు కంపార్ట్మెంట్ దిగుతా హే.